ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 330 ప్రకారము బలవంత పెట్టి నేరమును ఒప్పించడం కోసం లేక బలవంత పెట్టి ఆస్తిని తిరిగి ఇచ్చే విధంగా చేయడం కోసం గాను గాయం కలిగించుట, బాధితుని లేక బాధితుని మంచి కోరు వ్యక్తిని బలవంత పెట్టి నేరమును చేసినట్లు ఒప్పుకునేటట్లు చేయడం కోసం లేదా ఏదైనా నేరము చేసినట్లు ఒప్పించుట కోసం గాని ఏదైనా తప్పును లేక చెడు చేయగల పనికి దారి తీయగల సమాచారము ఇచ్చినట్లు చేయగల పని కోసం గాని లేక ఏదైనా ఆస్తిని లేక ఏదైనా విలువగల తిరిగి ఇచ్చుటకు లేక తిరిగి ఇచ్చినట్లు చేయించుటకు లేక ఏదైనా అభ్యర్థనను తీరినట్లు చేయుటకు లేదా విలువైన సెక్యూరిటీ తిరిగి ఇయ్యబడుటకు దారి తీయగల విషయమును తెలియజేయునట్లు చేయుటకు ఆ బాధితుని లేక బాధితుని తరపు మంచి కోరు వ్యక్తిని గాని నిర్బంధ పెట్టుట కోసం ఉద్దేశపూర్వకంగా గాయం కలిగించిన వ్యక్తికి 7 సంవత్సరముల వరకు ఉన్నటువంటి జైలు శిక్షతో మరియు జరిమానాతో కూడా శిక్షించబడుదురు. దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు. ఒక ఏ అను పోలీసు అధికారి జెడ్ అను వ్యక్తిని నేరము చేసినట్లు ఒప్పించుట కోసం జెడ్ను చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఏ అను పోలీసు అధికారి ఐపీసీ సెక్షన్ 330 ప్రకారము నేరము చేసినట్లు చెప్పవచ్చు. ఒక ఏ అను పోలీసు అధికారి ఒక దొంగను పట్టుకొని ఆ దొంగతనము చేసిన ఆస్తిని ఎక్కడ దాచిపెట్టాడో చూపించమని చిత్రహింసలకు గురి చేసినట్లయితే ఏ అను పోలీసు అధికారి ఐపీసీ సెక్షన్ 330 ప్రకారము నేరము చేసినట్లు చెప్పబడుతుంది. సి ఏ అను రెవెన్యూ అధికారి జెడ్ అను ఒక వ్యక్తి నుండి రావలసిన ఏదైనా రెవెన్యూ బకాయి వసూలు చేసుకోవడం కోసం జెడ్ను చిత్రహింసలకు గురి చేసినట్లయితే ఏ అను రెవెన్యూ అధికారి ఐపీసీ సెక్షన్ 330 ప్రకారము నేరము చేసినట్లు చెప్పబడుతుంది. డి ఏ అను ఒక జమీందారు ఒక రైతును పన్ను వసూలు చేసుకోవడం కోసం బలవంత పెట్టి చిత్రహింసలకు గురి చేసినట్లయితే ఆ జమీందారు ఐపీసీ సెక్షన్ 330 ప్రకారము నేరం చేసినట్లు చెప్పబడుతుంది. మీకు మిగతా ఇన్ఫర్మేషన్ తెలుగులో డైరెక్ట్గా మీ మెయిల్ ద్వారా పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి.